అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. కర్రీ వచ్చేపాటికి బంగాళదుంప కూర అయితే చేశాను. నేను ఎలా చేసినా కూడా కుర్మాలాగా అయిపోద్ది, అదేంటో నాకు అర్థం కాదు. మసాలా కూడా ఏమి వేయను, నార్మల్గా వండుతా. కానీ కొంచెం టేస్ట్ మాత్రం కుర్మా టేస్ట్ లాగా వచ్చేస్తుంది. మొత్తానికి కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక చిన్న అంటే తనకి బాక్స్ కడదామని ఆ గాజు బాక్స్ వేసేపాటికి కూర చాలా ఎక్కువైపోయింది కదా, తనకే ఆల్మోస్ట్ పంపించేసేయాలి, లేకపోతే నైట్కి సేల్ అవ్వదని చెప్పి మళ్ళీ బాక్స్ అనేది చేంజ్ చేశాను. చిన్న బాక్స్లో వేయడం వల్ల బాగా చిన్నది అయిపోయింది, ఎందుకని అది తీసేసి మళ్ళీ వేరే బాక్స్లో అయితే వేసి ఇచ్చేసాను. తనైతే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారండి. టిఫిన్ అయితే దోశ అయితే వేశాను, తనైతే తినేసి వెళ్ళిపోయారు. ఇంకా తనకు వచ్చేపాటికి హన్వి అయితే అప్పుడే లేచింది. ఇంకా నెయిల్స్ అన్నీ ముందు రోజు పార్క్ అయితే తీసుకెళ్ళా. నెయిల్స్లోకి మట్టి అంతా వచ్చేసింది. మళ్ళీ ఎక్కడ ఇన్ఫెక్షన్ అయిపోద్దు అనే భయంతో ముందే నెయిల్స్ అయితే తీసేస్తున్నా, లెగడం లెగడం నెయిల్స్ అయితే తీసేస్తున్నా. వాటర్ కూడా రావట్లేదండి, అందుకని ఇంకా ఫ్రెష్ అవ్వడానికి లేదు. ముందుగా టిఫిన్ చేసేద్దాము, తర్వాత ఫ్రెష్ అవుదాంలే, వాటర్ వస్తాయేమో చూద్దామని చెప్పేసి ముందైతే నెయిల్స్ తీసిన తర్వాత బ్రష్ అయితే చేపించేసి తనకి బ్రేక్ఫాస్ట్ అయితే దోశ పెడదాం అనుకున్నాను. బట్ ఎండలు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. దోశ ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా ఒక 1 అవర్ టైం తీసేసుకుంటుంది, అప్పుడు వరకు నా వల్ల అవ్వదని ఇంకా తనకైతే బనానా పెట్టేద్దాం అనుకుంటున్నాను. అలాగే ఇంకో పక్కన అసలు వాటర్ రావట్లేదండి, చాలా చిరాగ్గా ఉంది. సింక్లో గిన్నెలు అలాగే ఉన్నాయి. హన్వీకి బ్రష్ చేపించడానికి కూడా వాటర్ రాకపోతే ఇంకా మినరల్ వాటర్ అయ్యే యూస్ చేశాను. ఇంకా హన్వీకి బనానా అయితే పెట్టేసి పాలైతే ఇచ్చేస్తాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే. ఇంతే, నాకు కూడా దోశపిండి ఉంది కానీ నాకు హన్వీ బర్త్డే అప్పుడు కేక్ తీసుకున్నాం అనమాట, అదైతే ఇంకా ఉంది. సరే ఆ కేక్ అయితే మొత్తం కంప్లీట్ చేద్దాము, మళ్ళీ అలా ఉండిపోయినా నిలవైపోద్ది అని చెప్పి ఫస్ట్ అయితే ఆ కేక్ అయితే కంప్లీట్ చేసేసాను. నాతో పాటు హన్వీ కూడా షేర్ తీసుకుంది. ఇంకా మొత్తం తినేసేసిన తర్వాత హన్వీకి పాలైతే కలిపిచ్చేసానండి. అంటే ఒట్టి బనానా అయినా కూడా ఎక్కువసేపు ఉండలేదు, మళ్ళీ ఆకలని అడిగిద్ది. అందుకనే ముందు బాదం ఎలాగో బాదం పౌడర్ ఉంది, అది మిక్స్ చేసేసి పాలైతే ఇచ్చేసా, అవి కూడా తాగేసింది. అమెజాన్లో ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెడితే ఇంకా 60 రూపీస్కి ఫ్రీ డెలివరీ అని ఉంది, సరే అని చెప్పేసి ఇదైతే ఆర్డర్ పెట్టా. ఐస్ రోలర్ అండి, జస్ట్ వాటర్ ఇక్కడ ఇలా ఓపెన్లో ఉంది కదా, దీంట్లో వాటర్ అనేది పోసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఐస్ రోలర్ అనమాట, జస్ట్ ఫేస్ మసాజ్కి అలాంటి వాటికి యూజ్ అవుతుంది. ఏ వచ్చేసింది చూసారా ఎలా ఉందో, ఇలా ఉంది. ఇంకా వాటర్ పోసి తీయాలేమో, చాలా టైట్గా ఉంది అనుకున్నా బట్ వచ్చేసింది. ఇది మసాజ్, ఫేస్ మసాజ్ చేసుకుంటాక అనమాట, ఫేస్లో కొంచెం ఫ్రెష్ లుక్ ఉంటుందంట. కానీ నేను కావాలని అయితే తీసుకోవాలా, ఇది కావాలి అన్నట్టు తీసుకోవాలా. ఆ ప్రోడక్ట్ ఆర్డర్ పెడితే ఇంకా 60 రూపీస్కి ఫ్రీ డెలివరీ అని ఉంది, సరే చూద్దామని చూస్తే నాకు ఇది కనిపించింది అనమాట. ఇంకా సరే అని చెప్పి తీసుకున్నా, ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చేసాను, దానికి పాలు కూడా తాగిపిచ్చేస్తా. నేను కూడా బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా సరే అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసా, దోశపిండి పెడదామనేసి అప్పుడు ఇది కనిపించింది అనమాట. ఇంకా సరే అని చెప్పి మీకు చూపిద్దాం అనిపించింది. బాగా చాలా చల్లగా ఉంది, మేబీ ఒక్కసారి పోషించితే చాలా చాలా రోజులు వస్తుందేమో వాటర్ నాకు తెలిసి, ఎందుకంటే ఒక 2 మినిట్స్ కన్నా ఎక్కువ చేయలేము కదా మసాజ్ అనేది ఇంత కూలింగ్తో ఫేస్కి. మళ్ళీ పెట్టేస్తున్నాను, ఇలాగే పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను. ఎప్పుడైనా ఒకసారి చేసుకుంటే బెటర్ ఏమో, దీని గురించి అంత ఐడియా లేదు. దీని గురించి సర్చింగ్ కూడా ఏం చేయాల, యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ ఏమి చేయాల, జస్ట్ ఐస్ రోలర్ అంతే. మీ ఇంట్లో పాలు పోసుకొని క్లెన్జింగ్ లాగా చేసుకోవచ్చు, అలాగే ఫ్రూట్ ఫేషియల్ ఏదైనా కానీ, పప్పాయ, వాటర్ మిలన్ అలాంటివి ఏదైనా పోసేసి సేమ్ ఐస్ రోలర్ లాగే అది కూడా అలా చేసుకుంటే మేబీ పడ్డా వాళ్ళకి బెస్ట్ రిజల్ట్ ఉంటుందేమో. మనకు అన్ని పింపుల్స్ కాబట్టి మనకు అలాంటి ఏమి పడవ. మీ ఇంట్లో కూడా వైట్ పిచ్చోళ్ళు ఎవరైనా ఉన్నారా? మా ఇంట్లో మా హస్బెండ్ ఉన్నాడండి. నిన్నే వాషింగ్ మిషన్లో వైట్ షర్ట్స్ అన్నీ వేశానమాట. ఎన్ని ఉన్నాయంటే దాదాపు ఒక 10 షర్ట్స్ దాకా ఉంటాయి. అయినా కూడా ఇంకా మళ్ళీ బయటికి వెళ్ళి షాపింగ్ చేయాలి అని అంటే వైటే ప్రిఫర్ చేస్తారు. ముందైతే వైట్ తర్వాత నెక్స్ట్ ఇంకేదైనా తీసుకుంటారు, స్టిచ్చింగ్ చేపిస్తారైనా అన్ని వైట్. వైట్లో నాకు ఫేడ్ అయిపోవడం అంటే ఒక యెల్లో షేడు లైట్గా డల్ అయిపోవడం, కానీ మా హస్బెండ్కి అలా కాదు. 2 టైమ్స్ వేసుకోగలనే షర్ట్ నార్మల్గా కొత్తది ఎలా ఉందో అలాగే ఉండాలంట, అలా ఉంటేనే అది వైట్ అంట. అది వేరే కొంచెం లైట్గా కలర్ మారినా కూడా ఫేడ్ అయిపోయింది, నాకు వద్దు కొత్తది కొనుక్కోవడమే, మళ్ళీ అలా ఉంటుంది మా ఇంట్లో. ఇవి నిన్న వాషింగ్ మిషన్ వేసానండి, ఇప్పుడే తీసా. ఇవి అయితే ఫోల్డ్ చేసేసి ముందు వైట్ కదా పెట్టేయాలి, పక్కన పెట్టానంటే మళ్ళీ ఏదైనా దుమ్ము పడిందంటే మళ్ళీ వాష్ చేయమంటారు, మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అందుకని పక్క ముందు ఫోల్డ్ అయితే చేసేసి ర్యాక్స్లో అయితే పెట్టేస్తున్నా.
బట్టలు అయితే ఫోల్డింగ్ అయిపోయిందండి, ఎవరి ర్యాక్లో వాళ్ళకైతే సదిరేశాను. ఇంకా అది అయిపోయిన తర్వాత భోజనం అయితే పెట్టుకుంటున్నా. ఫస్ట్ హన్వీకి అయితే తినిపించేశాను, తను మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ పెట్టలేదు కదా, ఆకలిగా ఉందంటే ఫస్ట్ తనకే తినిపించా. నెక్స్ట్ ఇంక నేను పెట్టేసుకొని భోజనం అయితే కంప్లీట్ చేసేసాను. దాని తర్వాత స్టిచ్చింగ్ వర్క్ అయితే ఉందండి, డబుల్ స్టిచ్చెస్ వేయాల్సినవి కొన్ని అయితే ఉన్నాయి. ఎప్పటి నుంచో అలాగే ఉండిపోయినాయి, చిన్న చిన్నవే. ఇలాంటి చిన్న చిన్నవి చేయాలంటేనే టైం ఎక్కువ తీసుకుంటాయి, అదే ఏదైనా డ్రెస్ స్టిచ్చింగ్ కానీ బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ అయితే టైం అంత అనిపించదు. కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసినందుకు అంత అనిపించదు. ఇలాంటి చిన్న చిన్న వచ్చేపాటికే టైం ఎక్కువ తీసుకుంటాయి, అలాగే మనీ కూడా తక్కువ ఉండిద్ది వీటికైతే. కానీ బ్లౌజెస్ కానీ అలాంటివి స్టిచ్ చేసినప్పుడు కొంచెం మనకి మనీ ఎక్కువ వస్తుంది, టైం సేవ్ అవుతుంది. బట్ అన్నీ మనం తీసుకోవాలి కదా, తప్పదు స్టిచ్చింగ్ వర్క్ అన్నాక. ఇంకా అవి తీసేసుకొని వాళ్ళకైతే అవి ఇచ్చేసానండి. ఇంకా అలాగే బయటకైతే వచ్చాము. మామూలుగా అయితే వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు, బట్ నేను బయటకు వెళ్తున్నాను కదా పనిలో పని ఇచ్చేద్దాంలే అని కిందకైతే తీసుకొచ్చేసాను. హన్వీకి ఇక్కడ బర్త్డే కేక్ తీసుకున్నామండి, టేస్ట్ అయితే చాలా బాగుంది, పైనాపిల్ అనమాట. అందుకనే మళ్ళీ తన ఆఫీస్ నుంచి ఈవినింగ్ తొందరగా వచ్చేసారు. ఇంకా సరే వెళ్దాము తినాలనిపిస్తుందని అలా బయటకైతే వచ్చాము. కానీ మేము వచ్చింది వచ్చేపాటికి పఫ్ ఉంది కదా, కర్రీ పఫ్, దానికోసమైతే వచ్చాము. ఆ రోజు టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది, బట్ అవి వచ్చేపాటికి ఈవినింగ్ తొందరగా అయిపోతాయంట. మేము వెళ్ళేపాటికే లేట్ అయిపోయింది, అవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా ఉన్న వాటిని అలా కానీ చేసి బయటకైతే వచ్చాం. లాస్ట్లో ఒక గోలీ సోడా అయితే తీసుకున్నాము, అది ఎలా ఓపెన్ చేయాలో తనకైతే తెలియట్లా. ఇంకా గోలీని గట్టిగా ప్రెస్ చేస్తే వచ్చిద్ది అని చెప్పా, అక్కడ అలా అయితే కంప్లీట్ చేశారు. వన్స్ కిందకు వచ్చినాక అన్వీ పార్క్కి వెళ్లకుండా రావడం అంటే చాలా చాలా కష్టం అండి. కిందకి వెళ్ళినాక పార్కు చూసిందంటే అనకూడదులే కానీ కింద పడి కూర్చొని ఏడ్చేస్తుంది కూడా. అలాంటి అలా అయిపోయింది తన సిచ్యువేషను. ఇంకా పార్క్కి వెళ్లాల్సిందే అన్నట్టు పట్టుబట్టేస్తుంది. ఇంకా తప్పక ఒక 10 నిమిషాలైనా ఆడిచ్చి తీసుకొద్దాం అనేసి అక్కడికైతే తీసుకెళ్తున్నా. ఇంకా తన ఆటలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంక ఇంటికి వెళ్ళే ముందు సరే వెజిటబుల్స్ ఏమైనా తీసుకుందామనేసి వెళ్ళా. కాకరకాయ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, చిన్న కాకరకాయలు చాలా ఇష్టం, కాయకాయ ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. తీసుకుందాం అనుకున్నాను, బట్ నాకు మార్నింగ్ టైంలో అదంతా ప్రాసెస్ చేయడానికి కుదరదు, ఇంకా వద్దులే అనిపించింది. అందుకని ఇంకా అవి తీసుకోకుండా ఫ్రూట్స్ మాత్రమే తీసేసుకున్నా. ఈరోజు మార్నింగ్ నుంచి గిన్నెలు అయితే తోమలేదండి, వాటర్ అయితే రాలేదు, ఏదో ట్యాంక్ రిపేర్ సంథింగ్ ఏదోనంట, అందుకని చెప్పి వాటర్ అయితే రాలా. అన్ని షింక్లో గిన్నెలు అయితే పడేశాను. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు పాల గిన్నె అయితే పెట్టడం మర్చిపోయా, పాల అబ్బాయి వచ్చి అయితే వెళ్ళిపోయాడంట. ఇంకా రేపు మార్నింగ్ రమ్మని చెప్పాను కాల్ చేసి. ఇప్పుడు అయితే ఇన్ని గిన్నెలు ఉన్నాయి, బట్ టిఫిన్ దోశ అయితే వేద్దాం అనుకుంటున్నాను. దోశ వేసేసి మా అందరం తినేసిన తర్వాత అన్నీ ఒకేసారి క్లీన్ చేసేస్తాను. కొత్త పెనం తెచ్చి చాలా రోజులైపోతుంది, అసలు యూజ్ చేయట్లేదు. ఇవాళ వేసి డ్రై చేద్దాం అనేసి ప్రయోగం అయితే చేశాను. మామూలుగా కొత్త పెనం అన్నాక ఆయిల్ వేసేసి ఫ్రై చేస్తాం కదా, అలా కూడా చేశాను. కానీ ఎక్కువసేపు అయితే చేయలే, చాలా తక్కువ టైం చేశాను. అందువల్ల ఏమో దోశ అయితే అస్సలు రాలా, వచ్చిన దోశ కూడా ఇలా బ్లాక్ బ్లాక్గా వచ్చేసిందనమాట. పెనానికి ఉన్నదంతా ఊడిపోయి వచ్చేస్తుంది, ఇలా తినడం కరెక్ట్ కాదు కదా. అందుకనే మళ్ళీ ఈ దోశ అయితే వేసేసాను. ఆల్మోస్ట్ ఒక దోశకే మొత్తం వచ్చేసింది కదా, ఇంకో దోశ వేసి ట్రై చేద్దాము అనిపించింది. సరే అని చెప్పి ఇంకో దోశ కూడా వేసాను. ఈ దోశ కూడా బాగా లైట్గా ఉంది, బ్లాక్ది అయితే ఉంది, మొత్తానికి పోవలేదు, బ్లాక్ అయితే ఉంది. బట్ దోశ అయితే వస్తుంది, ఎక్కువసేపు కాలాలి. అలాగే ఇంకో దోశ కూడా వేసి ట్రై చేశాను, దీనికి కూడా బ్లాక్గా లైట్గా వచ్చిందండి. ఇంకెందుకులే వచ్చింది అనేసి ఈ పెనం అయితే పక్కన పెట్టేసి పాతది ఆల్రెడీ యూజ్ చేస్తున్నా కదా, ఆ దాని మీద దోశలు అయితే వేసేసాను. టమాటా చట్నీ అయితే వేసుకున్నాము. ఈవినింగ్ అయితే వాటర్ అయితే వచ్చినాయి అండి, ఇంకా అవి రావగానే వాషింగ్ మిషన్ అయితే వేసేసాను. ఎందుకంటే తన టీషర్ట్స్, నైట్ బనీన్స్ అవన్నీ దాంట్లోనే ఉన్నాయి. ఇంకా తనకు అవసరమైనప్పుడు అడిగినప్పుడు నేను ఇవ్వలేదా, అదిగో బట్టలే వేయట్లేదు, నువ్వు వాషింగ్ మిషనే కదా, నువ్వేమైనా ఉతకాలా అన్న సూత్రాలు అయితే అన్నీ వచ్చేస్తాయి. ఇంకా అందుకనేసి ఫస్ట్ వాషింగ్ మిషన్ అయితే వేసేసాను. ఇంకా అవి అయిపోయినాయి, అవి అయితే ఆరపెట్టేస్తున్నానండి. సింక్లో ఆల్రెడీ గిన్నెలు అయితే చూపించాను కదా, అన్ని గిన్నెలు ఉన్నాయి. ఇప్పుడు అవి అయితే క్లీన్ చేయాలి, కిచెన్ కూడా క్లీన్ చేయాలి. దోశ పెనం వచ్చి చాలా చిన్నదండి, ఇప్పుడు నేను రెగ్యులర్గా వాడేది. దాని మీద దోశ వేయడం వల్ల ఆయిల్ అంతా పొయ్యి మీద అయితే తుల్లిపోతుంది, అదే నాకు మెయిన్ అనమాట. అందువల్ల గ్యాస్ స్టవ్ ఎప్పుడు దోశ వేసినా కూడా మళ్ళీ సోపు వాటర్తో క్లీన్ చేస్తేనే ఆ జిడ్డు అనేది పోతుంది, నాకు అదే చిరాకు. అందుకే దోశ పెనం మార్చాను, కానీ అది మార్చినా కూడా దాంట్లో కూడా ఇలా బ్లాక్గా వస్తున్నాయి. మేబీ 2-3 సార్లు ట్రై చేస్తే మంచి
మంచిగా వస్తాయేమో చూడాలి. అలాగే ఆనియన్స్ వేపితే కూడా పెనం అనేది చాలా బాగుంటుంది అన్నారు. అంటే ఆయిల్ పట్టేసేసి తొందరగా దోశలు అనేవి నీట్గా వస్తాయన్నారు. అది కూడా ఇంకోసారి ట్రై చేయాలి. ఇంకా అదంతా అయిపోయిందండి. కిచెన్ క్లీనింగ్ చేయలేదు. ఫస్ట్ అయితే గిన్నెలు తోమేద్దాము. తోమేసినాక ఓవరాల్గా ఒకేసారి క్లీన్ చేద్దామనేసి ఫస్ట్ గిన్నెలు అయితే క్లీన్ చేస్తున్నా. చూసారా దోశ పెనం కడుగుతున్నప్పుడు కూడా చూపిస్తున్నాను, ఇంకా బ్లాక్గా వస్తూనే ఉంది. మరి అలా ఎన్ని రోజులకి ఇది పోతుందో తెలియట్లేదు. అలాగని మనం ఎక్కువ సోప్తో రుద్దేసినా కూడా ఎక్కువ ఏమంటారు తుప్పు పట్టేసినట్టు మరకలు మరకలుగా వచ్చేస్తుంది అన్నమాట. అందుకని ఎక్కువ పెనానికి ఆయిలే ఉండాలి. అందుకని ఇంకా లైట్గా అయితే క్లీన్ చేసేసాను. కిచెన్లో సింక్లో ఉన్న గిన్నెలన్నీ క్లీన్ అయిపోయినాయండి. అలాగే గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసేసాను. కిచెన్ కూడా ఒకసారి కడిగేసేసాను. మాపింగ్ పెట్టేద్దాం, జిడ్డు జిడ్డుగా ఉందనేసి ఫైనల్గా మాపింగ్ అయితే పెట్టేస్తున్నాను. ఇదండి నా ఫుల్ డే బ్లాగ్. అయితే నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వీడియోస్ అప్లోడ్ చేయాలన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.